రైతులకు బీమా వర్తింపు చేయకుండా అధికార పార్టీకి చెందేలా ప్రభుత్వం చేపట్టిందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు చిలక మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆయన సమావేశం నిర్వహించారు. గతంలో నేరుగా రైతులే ఇన్సూరెన్స్ కట్టేవారని, కానీ ప్రభుత్వమే కట్టి ఈ క్రాప్ పేరుతో నిజమైన రైతులను మోసం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు చేనేత భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డు పడ్డాయని, చేనేతలకు 25,000 రూపాయలు, భవన కార్మికులకు 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన కుటుంబంలో ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించి ప్రజలకు అభివృద్ధి కూడా చేయాలని మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. భవన కార్మికులు ఇసుక లేక, పనులు లేక, కరోనాతో ఒకపక్కన, ఇసుక దొరక ఒక పక్కన రోడ్డును పడ్డారు భవన కార్మికులు. ప్రతి ఒక్క భవన కార్మికుని కూడా 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా వాళ్ళకి అందజేయాలి మీరు తప్పకుండా. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పూట గడవడం కష్టంగా ఉంది, దాదాపుగా సంవత్సరం పైన కావస్తా ఉంది. చేనేత కార్మికులకు, భవన కార్మికులకు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కూడా. కరోనాతో ఎంతోమంది కుటుంబాలు, కుటుంబ పెద్దలను పోగొట్టుకున్నారు. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, తల్లి తండ్రి చనిపోయిన వాళ్ళకి మాత్రమే 10 లక్షల రూపాయలు ఇస్తామంటుంది. అది అట్లా కాదు, కుటుంబ పెద్ద చనిపోయినా, తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా, ఎవరు చనిపోయినా ఇంట్లో ప్రతి కుటుంబానికి కూడా కరోనాతో ఎవరు మరణించినా 10 లక్షల రూపాయలు డబ్బులు చెల్లించే విధంగా మీరు చూడాలి. ఎందుకంటే ప్రయోజనం లేదు అది. కుటుంబంలో ఎవరు చనిపోయినా ప్రతి ఇంటికి కూడా కరోనా చనిపోయిన వారికి అందరికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి మీరు. అది వదిలేసి కుటుంబంలో ఇద్దరు తల్లిదండ్రులు చనిపోతే మాత్రం ఇస్తామని చెప్పడం ఆశీర్వాదంగా ఉంది. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం కరోనాతో అల్లాడిపోతూ ఉంది. ఎంతో జనము మిడిల్ ఏజ్ వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరికి కూడా. తల్లి చనిపోయినా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఆ పిల్లలు తల్లి చనిపోతే వాళ్ళు ఆలనా పాలనా చూసుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఉపయోగించాలి. ఈరోజు భవన కార్మికులు ఇసుక లేక, పనులు లేక,